వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ టేస్టీ టేస్టీ వంటలతో ఇవాల్టి అభిరుచిని స్టార్ట్ చేద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు హాయ్ రాజు గారు హలో అండి సిరోజ్ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా ఓకే అండి ఓకే సో మేదీపట్నం నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు సుజాత గారు మెయిల్ చేశారు ఓకే మంచి టేస్టీ వెజిటబుల్ తడుగుతున్నారు ఏంటండి అది సో కాలీఫ్లవర్ అంటే నాకు కూడా ఇష్టం అన్నమాట సో కాలీఫ్లవర్ తో ఏంటంటే జనరల్ గా మనం ఎక్కువ గ్రేవీ కర్రీస్ టైప్ లో చేసుకుంటూ ఉంటాం కదా అంటే కూరల్లాగా అవునండి సో అలా కాకుండా అంటే కొంచెం ఘాటుగా అంటే ఏదైనా కాంబినేషన్ యూస్ చేసి అంటే అల్లం గాని ఇట్లాంటివి ఫ్రై టైప్ లో చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు చాలా బాగుంది అంటే గోబీకి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే సో దాని రైస్ ఐటమ్ లోకి తీసుకున్నా మనం పులావ్లా వేసుకున్నా మసాలా చేసుకున్నా వేపుడులు చేసుకున్నా సో ఎలా చేసినా సూపర్ గా వస్తుంది అంటే మంచి టేస్టీగా వస్తుంది కొంచెం ఘాటుగా అంటే అల్లం పచ్చిమిర్చి ఈ ఘాటు రెండు కూడా ఓకే సో ఈ ఘాటులో కొంచెం వేపుడు చేద్దామండి గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు ఓకే రాజు గారు ఓకే మరి గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కాలీఫ్లవర్ ఒక కప్పు తరిగిన అల్లం రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు ఐదు జీలకర్ర ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి ఉప్పు తగినంత పసుపు చిటికెడు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి సో ఇక్కడ అల్లం పచ్చిమిర్చి వేపుడు అన్నాం కదండి సో ఆ రెండింటిని మనం ముందుగా పేస్ట్ చేసేసుకుందాం ఓకే ఓకే సో అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం ఓకే సో ఇలా కొద్దిగా కచ్చా పచ్చగా చేసేసుకుంటే చాలా ఇది చాలా అండి సో కొంచెం దానికి అలా కోటింగ్ లా వచ్చేస్తుంది బాగుంటుంది ఓకే అండి సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందుగా సో ఇప్పుడు ప్రాసెస్ చేసేసుకుందాం మనం జనరల్ గా బంగాళదుంప వేపుడికి ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఆ పేస్ట్ మనము కాలీఫ్లవర్ కూడా వాడొచ్చు అన్నమాట అయితే వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఓకే సో కొద్దిగా నూనె సో ఇది రోటీకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది సో దీంట్లో అంటే నేను టమాటో యూజ్ చేయట్లేదు సో కావాలి కొంచెం పులుపు అనుకుంటే టమాటో పేస్ట్ కొంచెం లైట్ గా వేసుకున్నా కొంచెం ఆ పులుపు అనేది కూడా తెలుస్తూ చాలా బాగుంటుంది సో జస్ట్ ముక్కలకి పట్టే విధంగా కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా yes ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేస్తే మళ్ళీ అది గ్రేవీ టైప్ అయిపోద్ది కదా మనకి yes సో కొద్దిగా జీలకర్ర ఓకే సో జనరల్ గా కాలీఫ్లవర్ తో వేపుడులు అవి తక్కువే చేస్తూ ఉంటారు కదా అవునండి అంటే ఎక్కువ కర్రీ టైప్ లో చేసేస్తూ ఉంటారు కొద్ది మంది చేసుకుంటుంటారు అంటే కొంచెం నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వేపుడులు అవి చేసుకుంటారు సో వాళ్ళు అంటే రోటీ ఎక్కువ తీసుకుంటారు కదా అవును అవును మళ్ళీ పరోటాస్ లో యూజ్ చేస్తూ ఉంటారు ఓకే సో జీలకర్ర వేగిపోయింది సో ఆనియన్ వేసుకుందాం సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూస్ చేయకుండా జస్ట్ సింపుల్ వేపుడు లాగా చేసేస్తున్నాం అవును సో అల్లం పచ్చిమిర్చి ఘాటు అనేది కూడా అప్పుడు మనకి బాగా తెలుస్తూ సో మళ్ళీ అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసినా మళ్ళీ అన్ని మిక్స్ అయిపోయి అఫ్ కోర్స్ టేస్ట్ బాగున్నా అంటే మనం ఇట్లా స్పెసిఫిక్ గా పర్టిక్యులర్ టేస్ట్ అనేది మనం తెలియదు యా సో ఇప్పుడు దీంట్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ సో ఇంకా మనకి పచ్చిమిర్చి ఘాటు అది సరిపోతుంది కాబట్టి మనము ఎంత స్పైసీగా కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ ఇలాంటి వాటిలో కారప్పొడి వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు కాబట్టి చూసుకొని అంటే ఆ పచ్చిమిర్చి కూడా ఈ మధ్య కొన్ని ఏమో బాగా ఘాటుగా ఉంటున్నాయి కొన్ని ఏమో చాలా చప్పగా ఉంటున్నాయి అది చూసుకొని మనం ఒకసారి ఇంట్లోకి ఒక మినిమం క్వాంటిటీ తెచ్చుకుంటాం కదా సో దాన్ని బట్టి మనం ముందుగానే మనకు తెలిసిపోతుంది ఎంత ఘాటు ఉందో
సో దానికి తగ్గట్టుగా యాడ్ చేస్తాం యాడ్ చేసుకోవచ్చు సో ఇది కొంచెం వేగాలి ఓకే సో మనం చిట్కా చూసేస్తాం రాజు గారు ఓకేనండి ఓకేండి ఇది వేగేలోగా మనం ఒక చిట్కా చూద్దాం మీకోసం మొదటి చిట్కా పచ్చిమిరపకాయలు తొడిమలు తీసేసి నిలవ చేసినట్లయితే అవి త్వరగా కుళ్ళిపోతాయి కాబట్టి పచ్చిమిరపకాయలు నిలవ చేసేటప్పుడు తొడిమలతో పాటే నిలవ చేసినట్లయితే ఎక్కువ కాలం నిలవ ఉంటాయి చిట్కా చూసారు కదండి ఓకేనా రాజు గారు ఓకేండి అల్లం ఘాటు బాగుస్తుంది yes సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఓకే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాం అలాగే ఎంటిఆర్ మసాలా వారి పసుపు ఉంది సో ఇది వెతికి బాగా పట్టేస్తుంది మనకు సో కాలీఫ్లవర్ కూడా మనము అంటే ఇలాంటి ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేస్తే ఫాస్ట్ గానే పట్టేస్తుంది yes ఎందుకంటే కొంచెం గ్యాప్స్ అవి ఉంటాయి చక్కగా వాటిలోకి వెళ్ళిపోతాయి కూడా ఫ్లేవర్స్ అన్ని కాలీఫ్లవర్ కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి అంటే మనం ఉడికిస్తే తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అంటే మరీ డ్రైగా ఉంటుంది ఏముంటుందండి సో తినేటప్పుడు కొంచెం ఆ జ్యూసీ జ్యూసీగా మీరు అన్నట్టుగా బాగుంటుందండి సో ఇది ఒక వెజిటబుల్ కే ఆ ఇది అవును ఫ్రై చేసుకున్నా కూడా మరీ డ్రై రోస్ట్ లాగా అంటే ఆఫ్ కోర్స్ డీప్ ఫ్రైస్ చేసుకున్నా కూడా కొద్దిగా ఇది ఉంటుంది కొంచెం లైట్గా ఉంటుంది ఇంకా ఇలాంటివి అయితే ఇంకా బాగుంటాయి యాక్చువల్ గా ఓకే సో ఇప్పుడు చివరగా కొద్దిగా జీలకర్ర పొడి ఓకే సో గోబీ కాంబినేషన్ లో బాగుంటుంది ఇది అలాగే కొద్దిగా కొత్తిమీర ఓకే ఓకే సో రెడీ నైస్ సో ఎన్ని యాడ్ చేసుకున్నా అల్లం ఫ్లేవర్ అనేది మాత్రం చాలా బాగుస్తుంది సో ఇలాంటి చక్కగా రైస్ లోకి తీసుకున్నా మనము రోటీస్ లోకి తీసుకున్నా చాలా బాగుంది సైడ్ డిష్ గా నంచుకోవడానికి పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో కొంచెం అంటే స్పైసీ అనేది కొంచెం తక్కువ చేసుకొని మనం స్నాక్ లాగా కూడా తీసేసుకోవచ్చు యా సో అంటే పీసెస్ పీసెస్ లానే ఉంటాయి కదా మనకు గోబీ చాలా బాగుంది సుపై నుండి కొద్దిగా కొత్తిమీర ఓకే ఓకే సో కొంచెం ఘాటు ఘాటుగా అల్లం పచ్చిమిర్చి వేపుడు గోబీ గారు సో చూసారు కదండి వేడి వేడిగా గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు తయారు చేసే విధానం మిక్సీ జార్ లో తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్ పసుపు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు రెడీ ఓకే అండి మరి తయారీ విధానం చూసారు కదా తీసుకోండి రాజు గారు సో ఆ అల్లం పచ్చిమిర్చి ఘాటు తెలుస్తూ మధ్యలో ఆ జ్యూసీ జ్యూసీగా తగులుతూ బాగుంది కదా కానీ కాలీఫ్లవర్ ఎలా చేసినా చాలా బాగుంటుంది ఇంత సింపుల్ గా చేసుకుంటే కూడా ఎంత టేస్టీగా ఉంది జస్ట్ అంటే మనము జనరల్ గా ఈ అల్లం పచ్చిమిర్చి కాంబినేషన్ అనేది ఎక్కువ బంగాళదుంపకు వాడుతూ ఉంటాము అలా బంగాళదుంప నుంచి పక్కకు వచ్చి ఇలా కాలీఫ్లవర్ కి యాడ్ చేయడం కూడా చాలా టేస్టీగా ఉంది సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్టీ రెసిపీ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది సో ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం మరో చిట్కా ఫ్రిజ్ లో ఐస్ పేరుకోకుండా ఉండాలి అంటే ఫ్రిజ్ లో ఒక మూల ఉప్పు వేసి ఉంచాలి ఇలా చేసినట్లయితే ఐస్ పేరుకోకుండా ఉంటుంది ఈరోజు వంటలో పిండి వంటలు సెగ్మెంట్ లో టేస్టీ కాంబినేషన్ లో మంచి వంట చూసారు కదా మరి మీరు కూడా ఏదైనా రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్ 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇజీపుర బెంగళూరు 560047
మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెరైటీ వడలు చూడబోతున్నామండి. అవేంటంటే కరివేపాకు వడలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కరివేపాకు వడలు. అవునండి. సో బేసిక్ గా మనం వడల్లో అంటే కరివేపాకు ఊరికెళ్ళ తుంచేసుకుంటాం. కొంతమంది అది కూడా అందరూ వేసుకోరు. చాలా తక్కువ. ఎక్కువ మసాలా వడలు లాంటి వాటిల్లో కొద్దిగా కొత్తిమీర తో పాటు కొత్తిమీర ఇవన్నీ కూడా వాటితో పాటుగా కరివేపాకు కొద్దిగా వేస్తారు. ఉంటుంది. సో ఇక్కడ అంటే ఎలా మీరు అలా మసాలా వడల టైప్ లో చేస్తున్నారా మామూలు వడ ప్లెయిన్ వడ లాగా? ఆ మామూలు అంటే ఇక్కడ మినపగుళ్ళు కాంబినేషన్ లో చేస్తున్నాం. ఓకే. ఓకే. సో అంటే బ్రేక్ఫాస్ట్ లో తీసుకునే వడ మనం చేసుకుంటాం. సో దాంట్లో కూడా కొంచెం మన మసాలాలు కూడా యాడ్ చేసి చేసుకుంటాం. యా. సో దాంట్లో కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువగా తెలిసేటట్టు మినపగుళ్ళు ఒక కప్పు, కరివేపాకు అర కప్పు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు రెండు, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను మినపగుళ్ళు నానబెట్టేసి గట్టిగా రుబ్బి పెట్టేసాను. అంటే సో వడలకు ఎలా ఎలాగైతే కావాలో అలా రుబ్బేసి పెట్టేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలి. సో ఇప్పుడు ఇది మనం పొడి కొట్టేసుకుందాం. సో వేయించాలా కొద్దిగా? కొద్దిగా అండి. కొంచెం నూనె వేసుకుంటున్నాను. సో దీంట్లో కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. సో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు ఫ్లేవర్ అయినా కూడా మనం అంటే ఎక్కువ తినలేము. సో జనరల్ గా ఏదైనా కొద్దిగా ఇట్లా జీలకర్ర ఇలాంటివి ఏమన్నా ఫ్లేవర్స్ యాడ్ చేస్తే మనకి కొంచెం అడిషనల్ గా టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో స్నాక్ ఐటమ్స్ లో సింగిల్ గా ఒకటే వేసుకొని కూడా మనం తీసుకోలేము. అవును. అంటే బేసిక్ గా ఏదో కొత్తిమీర లాంటివైనా పర్లేదు, కానీ కరివేపాకు ఏంటంటే చాలా ఘాటు పొడి చేసుకున్నా మిగతా పప్పులు శనగపచ్చని కొద్దిగా కారం కూడా ఉంటేనే బాగుంటుంది. కొంచెం చప్పగా ఉన్నా కూడా ఏదో ఒక ముద్ద రెండు ముద్దలు తినగలుగుతాం, కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అన్నం తినలేము మళ్ళీ. సో ఇది కొంచెం వేయించుకుంటే ఏంటంటే మనకు కొంచెం క్రంచీగా వస్తుంది. సో మిక్సీ పట్టేసి కొంచెం కచ్చా పచ్చగా వస్తుంది చాలు మనకి. అది మనం పిండిలో మిక్స్ చేసేస్తాం. అది పిండిలో మిక్స్ చేసేస్తాం. ఓకే. సో ఇంకొద్దిగా వేగాలి. సో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. సో ఇది వేగాల రాజు గారు కాస్త కొద్దిగా. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం మీకోసం. మరో చిట్కా, ఆకుకూరలను ఎండ ఎక్కువగా తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. ఇలా చేసినట్లయితే ఆకుకూరల్లో ఉండే కెరోటిన్ అనే పోషక పదార్థం నశిస్తుంది. కాబట్టి ఆకుకూరలను డార్క్ ప్లేసెస్ లోనే ఉంచుకోవాలి. చిట్కా చూసారు కదా. సో రాజు గారు చల్లారిపోయిందా? అది వచ్చేసింది. అంటే స్టవ్ ఆఫ్ చేసేసాను, చల్లబడిపోయింది. సో దీన్ని కొంచెం మనం రఫ్గా అంటే కొంచెం కచ్చా పచ్చగా వచ్చేట్టు మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో ఇలా రావాలండి. ఓకే. సో కొంచెం కచ్చా పచ్చగా మనకు అలా ముక్కలు ముక్కలుగా తెలుస్తూ ఉంటే బాగుంటుంది. మనకు అప్పుడైతేనే కాస్త తగులుతూ ఉంటుంది, టేస్ట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా పిండి. సో దీంట్లో ఈ మిక్సీ పట్టేసింది యాడ్ చేసేసుకున్నాం. లెక్క చక్కగా ఇంట్లో కరివేపాకు కారం లాంటిది ఏదైనా ఉన్నా కూడా కలిపేసుకోవచ్చేమో. చేసుకోవచ్చండి, బాగుంటుంది. దాంట్లో ఇంకా చింతపండు పులుపు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా టేస్ట్ వెరైటీగా. సో ఇంకొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చిమిరపకాయలు. ఓకే. అలాగే సరిపడా ఉప్పు. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో రెడీ అయిపోయింది. సో ఆయిల్ ఇటువైపు మార్చేసుకుందాం. సో చేతి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకుని
అరటాక్ కాని లేకపోతే ఇలా బాదం చెట్టు ఉన్నా ఇంట్లో ఓకే సో వాటిపైన లేదా చేతి మీద చాలా మంది చేతి మీద అలవాటు చేతి మీద ఆర్ క్లాత్ ఏదైనా తీసేసుకోవచ్చు ఇంక ఇలాంటి వడలకి మనకి ఏమ కాంబినేషన్ సక్కర్ లేకుండా చక్క కొట్టి తినేయొచ్చు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది యా అండ్ వీటిలో ఫ్లేవర్ ఉంది కాబట్టి కొంచెం చల్లబడ్డా కూడా మనకి అంటే ఆ ఇది తెలుస్తూ ఉంటుందేమో ఆ టేస్ట్ అది తెలుస్తూ ఉంటుంది ఆ అంటే మామూలుగా ఇప్పుడు మా ఉట్టి వడలు మనం వేసుకుంటే ఇంక చల్లారిపోతే కంపల్సరీ చట్నీ ఉండాల్సిందే చట్నీ ఉండాల్సిందే అదే వేడి వేడిగా అయితే అవి కూడా ఉట్టి బానే ఉంటాయి కొద్దిగా కరకరలాడుతూ అలా గానీ సో ఇలాంటివైతే కాస్త కారం ఆ ఘాట్ అంతా అందులోనే ఉంది కాబట్టి అలా కొంచెం చల్లబడ్డా కూడా మనం తీసేస్తాం టేస్ట్ అనేది బానే తెలుస్తుంది అనుకుంటా yes కానీ ఐడియా ఏదో బాగుంది సో ఇక్కడ వడలు ఇలా వేగుతూ ఉంటాయి సో ఈ లోపు మనం కారం చూసేద్దాం ఓకే గీత గారు మీరు చూస్తూ ఉండండి ఓకే రాజ్ గారు ఏం కారం చేస్తున్నారు ఈ రోజు బీట్రూట్ తో స్లైసెస్ లా చేసి మనం ఓకే ఫ్లవర్ తయారు చేసుకుందాం ఓకే ఓకే చిన్న సైజ్ బీట్రూట్ సో ఇట్ని రౌండ్ స్లైసెస్ లా కట్ చేసుకోవాలి స్కిన్ నుంచి చేసేసి స్కిన్ తో పాటు గాని ఓకే స్కిన్ కొంచెం మనక అలా బోర్డర్ లా కనిపిస్తూ ఉంటుంది సో పల్చగా రావాలి ఓకే సో వీటిని మధ్యలోంచి ఇలా ఘాట్ పెట్టేసుకోండి సో అన్నిటిని కూడా ఓకే సో వీటిని టూత్ పిక్ తో మనం ఫిక్స్ చేసుకోవాలి సో బేస్ కొరకు క్యారెట్ తీసుకున్నాను సో రెండు రౌండ్ స్లైస్ రెండు క్యారెట్ చేస్తున్నారా రెండు చేస్తున్నా ఓకే అలాగే రెండు చిన్న ఇలా ట్రయాంగిల్ షేప్ లో మధ్యలో టూత్ పిక్ కనపడకుండా కవర్ చేయడానికి సో వీటిలో ఫస్ట్ పెద్ద పెటల్స్ పెట్టేస్తాం సో ఇలా ఓవర్ ల్యాప్ చేసి సో ముందుగా బేస్ పెట్టేసుకోవాలండి సో ఇలా బేస్ వస్తుంది సో తర్వాత ఇలా లాక్ చేసేస్తాం సో ఇలా వస్తుంది సో పెటల్స్ కిందకి జారిపోకుండా మనకు క్యారెట్ అనేది స్టాపర్ లా పనిచేస్తుంది సో మినిమం ఒక 5 పెటల్స్ తో మనకు ఒక ఫ్లవర్ రెడీ అవుతుంది ఓకే ఓకే సో ఇలా వస్తుంది మధ్యలో ఆ టూత్ పిక్ ని కవర్ చేయడానికి సో క్యారెట్ పీస్ సో ఇలా మనకు ఫ్లవర్ వచ్చేస్తుంది సో ఇంకొక ఆ తీసేసుకోవచ్చు సో వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకు ఇంకా ఇప్పుడు ఇలా బయటకు తీసిన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది యాక్చువల్ గా తింటే ఇంకా ఎక్కువ ఘాటు అనేది మనకి తెలుస్తుంది అనుకుంటా yes చూడడానికి కూడా బాగుంది ఓకే సో రెడీ అండి సో కరివేపాకు వడలు రెడీ నైస్ సో వడలు రెడీ అండి టేస్ట్ చూసే ముందు కరివేపాకు వడలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం కరివేపాకు వడలు తయారు చేసే విధానం ముందుగా మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో కరివేపాకు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి వేయించాలి వీటిని మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్ లో మినపిండి కరివేపాకు పొడి తరిగిన పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో వడల్లా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే కరివేపాకు వడలు రెడీ ఓకే అండి మరి కరివేపాకు వడలు తయారీ విధానం చూసారు కదా తీసుకుని రాజు బాగుంది ఆ క్రంచీ క్రంచీగా ఉండే ఆ లేయర్ లో ఏదైతే మనకి కరివేపాకు ఇదంతా ఉందో బాగా తెలుస్తుంది యాక్చువల్ గా కానీ
ఇది పిండిలో కూడా మొత్తం కలిసిపోయింది కాబట్టి మనకి అంటే కొంచెం కచ్చపచ్చగా ఇచ్చేసి మొత్తం పిండిలో మొత్తం కలిపేసాం కదా అవును సో దాని వల్ల ఆ వేగేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అంతా మొత్తం బాగా పిండికి పట్టేస్తుంది బా పట్టేసింది ఆ ఎండుమిర్చి ఘాటు పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉన్నాయి రాజు కొంచెం డిఫరెంట్ ఆ ఇట్లాంటి వాటిలోకి ఏంటంటే కొద్దిగా కొబ్బరి పచ్చడి కొంచెం తీయగా చేసుకుంటాం కదా మనము yes సో అట్లాంటివి ఏమైనా పెట్టుకున్నా కూడా ఈ ఘాటుకి అది ఆ కాంబినేషన్ బాగుదుంటుంది సెట్ అవుతుంది సో చూసారు కదండి చాలా బాగుంది ఇట్లా కరివేపాకు పొడి చేసి ఇందులో వేసుకొని మనము వడలు వేసుకోటం సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం మీకోసం మరో చిట్కా ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది ఖర్జూరంలో ఉండే ఫాస్ఫరస్ వల్ల జుట్టు రాలడం చుండ్రు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట ఓకే అండి మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు హాయ్ అండి హాయ్ మీ పేరు నవీన నవీన ఎక్కడ నుంచి వస్తున్నారు నల్గొండ నల్గొండ వావ్ హాయ్ అండి మీ పేరు ఏంటి నందిని నందిని మీరు ఎక్కడ నుంచి నల్గొండ సేమ్ ప్లేస్ ఇద్దరు సిస్టర్స్ ఆ అక్క చెల్లెలా అవును ఓ సో రెడీ ఆ ఇద్దరు మరి వంటలు చేయడానికి ఆ రెడీ సో చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూ ఇలా చూస్తుంటే ఈజీగా తెలిసిపోతుంది కదా ఇది ఏంటో తెలుస్తుందా మీకు ఏమన్నా ఐడియా వస్తుందా దీన్ని చూస్తుంటే కొంచెం ఐడియా కొంచెం కొంచెమా సో ఆ ఐడియా కరెక్టేనా కరెక్టే సో మునక్కాడలు అన్నమాట ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ సో బాగుంటాయి కదా మునక్కాడతో వంటలు సో ఇష్టమైన మీ ఇద్దరికి ఇష్టం ఇష్టమేనా ఓకే సో ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి కొద్దిగా వెరైటీగా ఏదైనా మునక్కాడతో మీకు తెలిసిన రెసిపీ చేసి చూపించవచ్చు సో నేను ఇక్కడ టైమర్ ఆన్ చేస్తాను సో ఎవరు ఫస్ట్ వంట చెప్తారో వంట పేరు చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు ఓకే సో ఆన్ చేసేస్తున్నాను టైమర్ మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి మునక్కాడతో కొద్దిగా వెరైటీగా టేస్టీగా కూరలు పచ్చళ్ళు సాంబార్ రసంలో మునక్కాడ వేసుకోండి చెప్తారా ఏం చెప్తారు మునక్కాయతో ఆవకాయ మునక్కాడతో ఆవకాయ సో చక్కగా నిలవండి చేస్తారా టూ త్రీ డేస్ ఉండేలాగా ఓకే సో ఫస్ట్ మునక్కాడ ఆవకాయ అనమాట ఓకే అండి మరి మునక్కాడ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం మునక్కాడ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన మునక్కాడలు 3 ఆవపిండి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ చింతపండు గుజ్జు తగినంత ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ఎండుమిరపకాయలు 2 పోపు దినుసులు 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు నూనె అరకప్పు మునక్కాడ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా సో నందిని స్టార్ట్ చేద్దామా ఓకే మేడం ఫస్ట్ ఏంటి మునక్కాడలు ఏమైనా వేయించుకోవాలా కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి అంటే డీప్ ఫ్రై మామూలుగా చేసుకో మామూలు ఫ్రై చేసుకోవాలి కొంచెం ప్యాన్ లో ఓకే ప్యాన్ ఆయిల్ వేయించుకొని మునక్కాయలు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి అంటే జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలా కొద్ది కలర్ చేంజ్ చాలు సో జనరల్ గా అంటే నిల్వ ఉంచుకునే వాటికైతే బాగా డీప్ ఫ్రై చేస్తారు కదా ఆ అవును మేడం సో ఈ ఐటమ్ అయినా కొద్ది 2-3 డేస్ ఏ ఉంటుంది సో చాలా ఇలాగా ఆ చాలండి తీసి పక్కన పెట్టేసి పోపు ఇప్పుడే పెట్టుకోవాలా మనం తర్వాత పెట్టుకోవచ్చా ఇప్పుడే పెట్టుకోవాలి దీంట్లో పెట్టేద్దామా ఆ దాంట్లో పెట్టేసి సో అంటే పచ్చళ్ళు కలుపుకునే నూనె కూడా మనం ఇందులో వేడి చేసేసుకోవటమేనా ఆ అంతే ఓకే ఇద్దరేనా సిస్టర్స్ ఇంకా ఉన్నారా ఇద్దరు నల్గొండలోనే ఉంటారా అంటే మీరు పుట్టిందంతా కూడా అక్కడేనా కాదు కాదు మరి ఇద్దరు నల్గొండ ఎలా వెళ్ళారు ఇద్దరికి అక్కడే సంబంధాలు అవునండి ఓహో మీ మీ ఓన్ ప్లేస్ ఎక్కడ ఐ మీన్ నేటివ్ ప్లేస్ నాంపల్లి నాంపల్లి హైదరాబాద్ కాదు ఇక్కడ అక్కడ ఒక నాంపల్లి ఉందా అవునండి ఓకే ఇప్పుడు కొంచెం మనం పోపు గింజలు వేసుకోవాలి ఆ కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం ఇంతేనా ఇంకా కరివేపాకు కరివేపాకు కొద్ది కొంచెం కట్టేనా కట్టేయండి కొంచెం చల్లారాక కరివేపాకు వేసుకుందాం
చల్లరాక కరివేపాకు వేస్తారా? మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం చల్లరాక వేస్తుంది. అవన్నీ దేని? ఓకే. ఇప్పుడు ఇందులో ఏమీ లేదన్నమాట. ఆ లేదు. ఆ కొద్దిగా కరివేపాకు. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మరి ఎక్కువ హీట్ లో అయితే కొద్దిగా మాడినట్టు అవుతుందా? ఆ మాడినట్టు ఉంటుంది. అవకాయ కదా మేడం. ఓకే ఓకే. కొంచెం ఆవపిండి వేసుకోవాలి. ఆవపిండి. ఆవపిండి. ఈ చింతపండు గుంజని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను మేడం. దాన్ని కూడా ఇందులో వేస్తారా? ఆ కొంచెం చల్లారాక ఇందులో వేసి కలిపేసా. ఓకే. ఈ లోగా మనం పచ్చళ్ళ ఏమైనా ఉప్పు కారం అది కలుపుకోవచ్చా? అది అవి కూడా ఈ పోపులోని కలిపేసుకొని ఇందులో యాడ్ చేసుకో. ఓకే. సో ఇప్పుడు ఇది కాస్త చల్లారాలా? కాస్త చల్లారాలి. సో పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారండి. ఎంత మంది? ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప సెకండ్ క్లాస్, చిన్న పాప యూకేజీ, బాబు నర్సరీ. ముగ్గురు స్కూలే అన్నమాట. ఆ ముగ్గురు స్కూల్. పేర్లు ఏంటి? తేజస్విని, కారుణ్య, ముఖేష్. ఓ నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ఫోటోగ్రాఫర్. సో ఇంకా సరిపడా కారం? కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని రెండు కలుపుకోవాలి. కలిపేయండి. ఇందులో మనం కొంచెం చింతపండు గుజ్జి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ముందు సాల్ట్, పసుపు వేసి ఉడకబెట్టాను. సాల్ట్, పసుపు. సాల్ట్, పసుపు వేసేసి ఉడకబెట్టాను. సో ఇవన్నీ కూడా మనం కొద్దిగా నూనె చల్లారాక, నూనె చల్లారాక కలుపుకుంటే పాడవకుండా ఉంటుంది. ఓకే ఓకే. మనకి ఆవకాయకి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. ఫైనల్ గా ఇందులో మనం వేయించిన మునక్కాయలు వేసి కలుపుకోవాలి. సో ఇది 2-3 డేస్ కంటే ఎక్కువ నిల్వ ఉండదా మనకి? ఆ ఉండదు మేడం. ఓకే. ఇలా వేసి కలుపుకొని వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి. అవును. పచ్చళ్ళు ఏవైనా కూడా కొద్దిగా అలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటాయి కదా. మునక్కాయ మామూలుగా సాంబార్లో చేస్తే పిల్లలకి వెరైటీగా అనిపించదని ఇట్లా ట్రై. పచ్చళ్ళు వెరైటీగా అనిపిస్తాయని ఇలా చేశారా? ఓకే. అట్లా చాలా సరిపోతుంది. బౌల్లోకి తీసుకుని సరిపోతుంది మేడం. పైన కొద్దిగా కొత్తిమీరతోనే గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఆవకాయలో కూడా మనకు కొత్తిమీర కావాల్సిందే. పిల్లలకి టేస్ట్ గురించి కావాలి. కావాలేనా? కావాలి. దీనికి కొత్తిమీర వేసేసి గార్నిష్ కోసం కొంచెం ఉల్లిపాయ ఇట్లా పెట్టి. ఉల్లిపాయ ఫ్లవర్ చేసారా? ఫ్లవర్. ఇంకొద్దులే పచ్చివి. ఓకే సరిపోతుంది. సో రెడీ? రెడీ. ఓకే ఓకే అండి. మరి మునక్కాడ ఆవకాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ ఆవకాయ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన మునక్కాడలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవపిండి వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, చింతపండు గుజ్జు, వేయించిన మునక్కాడలు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే మునక్కాడ ఆవకాయ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మరో చిట్కా. పంటి నొప్పి వంటి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే పటికను నీళ్లలో వేసి ఆ నీళ్లతో నోటిని పుక్కిళ్ళిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే పంటి నొప్పి, చిగుల నుంచి రక్తం కారణం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో నవీన రెడీయా మీరు? మీరేం చేస్తారు? మునక్కాయ తీపి కూర. మునక్కాడ తీపి కూర. ఓకే ఓకే. మరి మునక్కాడ తీపి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ తీపి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, బెల్లం కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, ఎండు కొబ్బరి పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, ధనియాల పొడి
ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు నూనె మూడు టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా సో నవీన స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకో వే తర్వాత కొన్ని పోపు దినుసులు ఓకే ఇవి కొంచెం వేగాలి పట్టుకోను కొన్ని రెండు మూడు రెమ్మలు కరివేపాకు కొన్ని ఉల్లిపాయ కొంచెం ఇంత కొంచెం చాలా ఆ చాలు ఇది వేగడానికి కొంచెం ఉప్పు కొద్దిగా బానే చేస్తున్నారు తర్వాత చూసి చేసుకోండి అండి ఓకే 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 ఎలా చాలా కొద్దిగా ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్ గానే వేగిపోయేలా ఉంది తర్వాతకి కొంచెం పసుపు కొన్ని టమాటా మునక్కాయ కాంబినేషన్ లో కంపల్సరీ టమాటో ఉంటే బాగుంటుంది కొంచెం వేగా నైస్ నైస్ మీ పిల్ల ఎన్నాళ్ళైంది వన్ ఇయరేనా సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు ఐడియా డిస్ట్రిబ్యూటర్ కొంచెం మగ్గాలి మూత పెడదామా సో మునక్కాయలు ఏంటి ముందే ఏమైనా ఉడికించి పెట్టుకోవాలి ఆ ఉడికించి పెట్టుకోవాలి కొంచెం సో కొద్దిగా హాఫ్ బాయిల్ చేసేసుకోవాలి ఆ హాఫ్ బాయిల్ చేసుకో సో అంటే తీపి కూర అంటే దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని చేసుకుంటాం అంతే వేసుకోవచ్చు కొంచెం అంతే కొంచెం అంటే మరి తీయగా రావాలంటే బెల్లం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలిగా వేసుకోవచ్చేం కదా ఓకే అది స్వీట్ తినేది వాళ్ళ ఇష్టం బట్టి దాన్ని బట్టి కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ సో తీపి కూర అంటే నేను కొంచెం బెల్లం ఎక్కువ ఉంటుందేమో అనుకున్నట్టు కొంచెం పులుపులుగా తీయ తీయగా కొంచెం పులుపులుగా తీయ తీయగా ఓకే ఓకే చాలు తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర ఇందులో కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఓకే జీలకర్ర మెంతుల పొడి కొంచెం కారం ఓకే కొంచెం కొబ్బరి కారం బాగా ఎక్కువ తింటారా మీ ఇంట్లో లైట్ గా తింటారు ఎక్కువ తింటారా కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తురుము తురుము కొంచెం వేగా బాగా వేగిపోయింది కొద్ది కొద్దిగా చేస్తున్నారు కదా ఓకే ఆ తర్వాతకి కొంచెం చింతపండు రసం చాలు సరిపోతుంది మరి మునక్కాయ ముక్కలు వేయకుండా ఫస్ట్ ఇవన్నీ చేసుకుంటే అవి ఆఫ్ బాయిల్ చేసాం కదా లాస్ట్ లో వేసి 2 మినిట్స్ మగ్గిస్తే వాటికి పట్టేస్తుంది ఓకే కొంచెం బెల్లం వేసుకుందాం సో తీపి కూర కాబట్టి అంటే కొద్దిగా పులుపు యాడ్ చేసుకున్నాం కదా దానికి తగ్గట్టుగా బెల్లం కూడా వేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకోవాలి ఇంతింత క్వాంటిటీలోనే వంట చేయగలుగుతారా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా చేయగలుగుతారా చేయగలుగుతారా ఓకే మునక్కాడలు వేసుకుందాం ఓకే సో ఆల్రెడీ ఉడికించి చూపిస్తున్నాను
బాగా ఉడికించేసినట్టు ఉన్నారు మెత్తగా ఆ బాగా లేతగా ఉన్నాయా ఏమిటి ఆ అవును మేడం లేత మునక్కాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా చూసి మనం ఉడికించుకోవాలి లేకపోతే మునక్కాళ్ళు మరి ఎక్కువ పీస్ పీస్ అయిపోతే ఎక్కువ పీచు తగులుతుంటుంది తినేటప్పుడు ఇంక దీంట్లో వాటర్ ఏం అక్కర్లేదు ఏం అవసరం లేదు అయ్యయ్యో మీరు ఎక్కువ కదిపితే ఆ మునక్కాళ్ళు కూడా టొమాటో లాగా పేస్ట్ అయిపోయేలా ఉన్నాయి సో మూత పెడదామా పెట్టేసేయండి 2 మినిట్స్ మగ్గిస్తే అయిపోతుంది చూద్దామా ఆ చూద్దాం ఇది మగ్గేసింది స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ లోకి తీసుకుందాం ఈ పైకి ఇట్లా లిఫ్ట్ చేసి దానికి లాగేసి ఓకే ఓకే పైనంగా కొంచెం కొత్తిమీర మొత్తం కప్పేశారు దాన్ని ఓకే మునక్కాయ తీపి కూర రెడీ నైస్ మునక్కాడ తీపి కూర కూడా రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం మునక్కాడ తీపి కూర తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు టొమాటో ముక్కలు వేసి వేయించాలి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కారం ఎండుకొబ్బరి పొడి వేసి వేగనివ్వాలి తర్వాత చింతపండు గుజ్జు బెల్లం ఉడికించిన మునక్కాడలు వేసి బాగా కలిపి కాస్త మగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ తీపి కూర రెడీ ఓకే అండి మరి మునక్కాయతో రెండు వంటలు కూడా రెడీ సో రాజ్ గారు ఒకటేమో ఆవకాయ ఓకే ఇంకొకటేమో తీపి కూర ఓకే సో ముందు తీపి కూర చూసేదా ఇప్పుడు ఆవకాయ టేస్ట్ చూద్దాం టేస్టీగా ఉంది థాంక్యూ ఎందుకు నవ్వేనని అడగరా తీపి కూర అన్నారు అది కారం కూరలా ఉంది సో రాజు గారు మీరు చెప్పండి రెండు కూడా బాగున్నాయి అంటే టేస్ట్ వైస్ గా రెండు కూడా బాగానే ఉన్నాయి సో దీంట్లో తీపి కూరలో మునక్కాయలు కొంచెం ముందుగానే అంత మరీ ఎక్కువగా ఉడికించేశారు మీరు అవును బాగా ఎక్కువ ఉడికిపోయింది అంటే కొంచెం మనకు ముక్కలు ముక్కలు అలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అండి చూడడానికి కూడా కొంచెం మనకు లుక్ అనేది కూడా బాగుండాలి టేస్ట్ గా ఎంత బాగా టేస్ట్ గా చేసాము అనేది కాకుండా సో దాంతో పాటుగానే డిస్ప్లే అనేది కూడా కొంచెం నీట్ గా ఉండాలి అలాగే ఇది ఆవకాయ ఆపిండి మరి చాలా తక్కువ వేసేసారు కొంచెం పడుతుంది చింతపండు బేస్ ఎక్కువ తీసుకుంది జనరల్ గా ఏంటంటే మామూలుగా మనం పొడులు 2-3 డేస్ కోసం అని చెప్పి చింతలు మామూలుగా కారాలు చేసుకుంటూ ఉంటాం వెజిటేబుల్ బేస్ లో కానీ ఇలా సో ఆ మెథడ్ లో మీరు చేశారు ఇది ఫుల్ఫిల్ గా ఇది ఆవకాయ అంటే దీన్ని బట్ టేస్ట్ బాగుంది కొంచెం చింతపండు కొంచెం తగ్గించినా కూడా ఇంకా బాగుండేది రాజుగారు చెప్పినట్టు ఆవపిండి పెంచి కొంచెం చింతపండు తగ్గిస్తే బాగుంటుంది మీరు చింతపండు బేస్ ఎక్కువ వేసేసారు సో ఓకే అంటే టేస్ట్ వరకు రెండు కూడా చాలా బాగున్నాయి ఈరోజు అంటే రెండిట్లో కూడా చిన్న చిన్న లోపాలున్నాయి ఆవకాయ బెస్ట్ సో ఈ రోజు విన్నర్ నందిని అన్నమాట కంగ్రాట్స్ అండి సో నందిని మీకు ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ యు వెల్కమ్ సో నవీన మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా నల్గొండ నుంచి వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేసినారు మీరు కూడా మాకు ఆపర్చునిటీ ఇచ్చారు కబరిచ్చి టీం అందరికి థ్యాంక్ యూ మేడం వెల్కమ్ పూరించాడు సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా మనం అల్లాన్ని కొనేటప్పుడు అల్లం మరీ మెత్తగా ఉండకూడదు అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు అల్లాన్ని కొనేటప్పుడు ముదురు రంగులో ఉండే అల్లాన్ని చూసి కొనుక్కోవాలి
ఇవాల్ తి నాలుగు వంటల్ని చూశారు కదా మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు గోబీ అల్లం ముక్కలు పచ్చిమిర్చి అండ్ జీలకర్ర పొడి ఇప్పుడు డిసెంబర్ లో జనవరి లో ఎక్కడ ఇండియా మొత్తం కూడా కొంచెం టెంపరేచర్స్ మామూలు కంటే తక్కువ ఉంటాయి సో అలాంటప్పుడు సీజన్ తగినట్టుగా తినాలి కదా ఈ అల్లం ముక్కలు తీసుకున్నాం అనుకోండి కాస్త హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది సో ఆ హీట్ జనరేషన్ అనేది అల్లం తింటే వేడెక్కుతుంది అని మనకు తెలుసు కదా ఈ టైం లో మనం ఎక్కువగానే దానిని తీసుకుంటే బయట టెంపరేచర్ కి మన టెంపరేచర్ మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది సో గోబీతో పాటు అల్లము పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా హీట్ జనరేట్ చేస్తుంది సో ఈ రెండు కూడా చాలా యూస్ఫుల్ థింగ్ అండ్ పచ్చిమిర్చిలో విటమిన్ సి ఉంటుందండి విటమిన్ సి విటమిన్ బి ఎందులో ఉంటాయో అవి రోజు తినాలి అంటే నిన్న తిన్నాం కదా ఈరోజు లేకపోయినా పర్వాలేదా అని కొన్ని రకమైన విటమిన్స్ ఉంటాయి అవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ డి విటమిన్ ఇ ఇలాంటివి మనం మార్చి ఒకరోజు మనం మిస్ అయినా పర్వాలేదు కానీ విటమిన్ బి అండ్ విటమిన్ సి ఎవ్రీ డే తీసుకోవాలి సో పచ్చిమిర్చి అందుకే మనం రోజు కూరల్లో యాడ్ చేసుకున్నా చేసుకుంటూ కూడా ఉంటాము బాగుంటుంది నెక్స్ట్ కరివేపాకు వడలు స్వీట్స్ అండ్ స్నాక్స్ లో చూసిన కరివేపాకు వడలు కరివేపాకు ఎండుమిర్చి మినప్పప్పు ఇప్పుడు ఈ డీప్ ఫ్రై అనేది ఒక పెద్ద డిజీజ్ లాగా అయిపోయింది కదా ఓకే డీప్ ఫ్రై చేస్తే క్యాలరీస్ ఎక్కువే ఉంటాయి కానీ బయట డీప్ ఫ్రై చేసేది డేంజర్ అండి అదొకటి రెండోది ఎలాంటి ఆయిల్తో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం ఇది కూడా ఇంపార్టెంట్ సో టూ థింగ్స్ ఈ రెండు ఎలిమినేట్ చేసామనుకోండి వారానికి ఒకటి రెండు సార్లు హ్యాపీగా మనం చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా తెలియాలి మధ్యాహ్నం పూట ఒకసారి మనం ఇలా వడలు తీసుకుంటే సాయంత్రం పూట లైట్గా తీసుకోవాలి ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా డీప్ ఫ్రైడ్ ఐటెం ఉదయమే తీసుకోవాలి అప్పుడే అరుగుదల బాగుంటుంది కరివేపాకు అనేది ఇప్పుడు కామన్గా గర్ల్స్కున్న సమస్య ఏంటంటే జుట్టు రాలిపోతుంది అని ఆ సమస్యకి చక్కటి నివారణ అన్నది ఏంటంటే కరివేపాకు రోజు కూడా ఒక చిన్నపాటి బాల్ సైజ్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో కరివేపాకు వడలు కూడా వెరీ న్యూట్రిషియస్ ఒక వడలో మనకి 75 క్యాలరీస్ వరకు రావచ్చండి పర్వాలేదు ట్రై చేయొచ్చు ఊరించే వంటలో ములక్కాడతో రెండు రకాల వంటకాలు చూశారు ములక్కాడ తీపి కూర ములక్కాడ అవక్కాయ ములక్కాడ తీపి కూరలో ములక్కాడలు టమాటో పేస్ట్ చింతపండు ఎండు కొబ్బరి బెల్లము అల్లం వెల్లుల్లి ములక్కాడలు టొమాటోస్ కూడా ఎటువంటి పోషక విలువలు ఉంటాయి ములక్కాడలో మనకు అయన్ ఉంటుంది అని నేను రెగ్యులర్గా చెప్తూ ఉన్నాను కదా దాంతోపాటుగా పీచు వెజిటబుల్స్లో ఉన్న పీచు ఒక రకమైన పీచు అండి పిండి పదార్థాల్లో ఉన్న పీచు ఒక రకమైన పీచు సో పిండి పదార్థాల్లో ఉన్న పీచు అరగడానికి బాడీ కొంచెం శ్రమ పడుతుంది అప్పుడే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ ఎక్కువైపోయి మోషన్స్ ఎక్కువ అయ్యే సమస్య కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి సమస్యలు ఎక్కువగా మనకు పిండి పదార్థాల ద్వారా వస్తుంది ఆకుకూరలు లేకపోతే కాయగూరల్లో ఉన్న పీచు పదార్థాలు ఇట్స్ కాల్డ్ సాల్యుబుల్ ఫైబర్ అరుగుదల సులభంగా త్వరగా చక్కగా జీర్ణం అవుతుంది సో ములక్కాడ తీపి కూర ఇలాంటి విషయాల్లో మనం బెల్లం వాడామనుకోండి అందులో క్యాలరీ కూడా పెద్దగా మనకు యాడ్ అవ్వదు ములక్కాడ ఆవకాయ ములక్కాడ ఆవపిండి చింతపండు ఈ ఆవకాయలన్నీ కూడా వీ షుడ్ యూజ్ ఇట్ లైక్ మెడిసిన్ మెడిసిన్స్ టాబ్లెట్స్ మనం ఎంత వేసుకుంటాము చిన్న చిన్నగా ఉంటాయి కదా పెద్దగా ఏం వేసుకోము దాన్ని సైజ్ వైజ్ అలాగే ఆవకాయలు పచ్చళ్ళు కూడా క్వాంటిటీ వెరీ ఇంపార్టెంట్ అలా మనం తక్కువ క్వాంటిటీలో వాడామనుకోండి అవే మనకు ఎనర్జెటిక్గా చక్కగా అరుగుదలకు కానీ బాడీ శుభ్రంగా పనిచేసే విధంగా తయారవుతుంది సో ములక్కాడ తీపి కూర ములక్కాడ ఆవకాయ బాగుందండి రెండు కూడా స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కరివేపాకు వడలు అది కూడా ట్రై చేసుకోవచ్చు మామూలుగా మనం చేసుకునే వడల్లో కరివేపాకు యాడ్ చేసుకోవడం అనేది మంచి పనే మనకు చక్కగా ఐరన్ జుట్టు పెరగడానికి కూడా బాగా యూజ్ అవుతుంది తర్వాత గోబీ అల్లం పచ్చిమిర్చి వేపుడు ఇది కూడా బాగుంది యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన నాలుగు రెసిపీస్ కూడా బాగున్నాయి నోట్ చేసుకుని ట్రై చేయండి ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి మీరు ఒక మంచి బహుమతిని అందుకోండి
రాజుగారు కరివేపాకు గారెలు బాగున్నాయండి. సో వెరైటీగా అంటే కరివేపాకు కాంబినేషన్ లో టేస్ట్ లో కొంచెం అండ్ వేయించిన తర్వాత బేసిక్ గా కరివేపాకు కూడా ఆ టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. yes అండి. అండ్ ఇక్కడ మనం అలా వేసుకోవడం మూలాన చక్కగా తింటుంటే ఆ కరివేపాకు ఇదనేది బాగా తెలుస్తుంది. బాగా తెలుస్తుంది. అండ్ ఫస్ట్ ఆ కాలీఫ్లవర్ తో రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది రాజుగారు. థాంక్యూ అండి. సో చూసారు కదండి మరి వాళ్ళ వంటల్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1 సెకండ్ ఫ్లోర్ 100 feet ఇన్నర్ రింగ్ రోడ్ ఇజీపుర బెంగళూరు 560047. ఓకే మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.